హాయ్ ఫ్రెండ్స్, వన్ సెకండ్ వెల్కమ్ టు ఒరి తెలుగు ఫ్లాష్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో జవాన్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. చూసే ఉంది ఫ్రెండ్స్, ఎవరైతే వీడియోకి లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి, ఇలాంటి మరికొన్ని మూవీస్ రివ్యూస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ మాత్రం అలా కట్ చేసుకోవడం మర్చిపోకండి. సింపుల్ కూడా ఏం చేద్దాం, ఏం చేద్దాం వీడియో. జవాన్ ఈ మూవీ మెయిన్ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే, షారుఖ్ ఖాన్ తన టీమ్మేట్స్ 5 లేడీస్ మెట్రో ట్రైన్ అయితే హైజాక్ చేస్తారు. వాళ్ళు ఎందుకు హైజాక్ చేశారు అండ్ వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు, తర్వాత ఏమైంది అనేది తెలియాలంటే మీరైతే మూవీ చూడాలి. ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే, మూవీ మాత్రం చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. రీసెంట్ టైంలో జైలర్ చూసిన తర్వాత మరొక మంచి మూవీ చూసినట్లయితే నాకైతే ఫీలింగ్ అయితే కలిగింది. మూవీ స్టార్ట్ అవ్వడమే షారుఖ్ ఖాన్ ఎంట్రీ, ఆ విజువల్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. మెట్రో ట్రైన్లో వచ్చే సీన్స్ అండ్ నయనతార యాక్షన్ బ్లాక్స్ చాలా బాగుంటాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ అయితే మనకైతే చాలా బాగా కనెక్ట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్లో సాంగ్స్ అయితే వస్తాయి, అవైతే మనకు అంతగా నచ్చవు. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో షారుఖ్ ఖాన్ అండ్ నయనతార వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ యాక్షన్ బ్లాక్ ఉంటుంది. ఆ యాక్షన్ బ్లాక్ మాత్రం చాలా బాగుంది. డైరెక్టర్ అట్లీ గారు రైటింగ్ మాత్రం చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్స్ అన్నీ అలా రివీల్ చేస్తూ, ఇంటర్వెల్ దగ్గర అయితే ర్యాంప్ ఉంది, కేసీపీడీ అంతే, అలా యాక్షన్ బ్లాక్తో ఇంటర్వెల్ అయితే క్లోజ్ అవుతుంది. కమింగ్ టు ది సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపించినట్లు అనిపించింది. ఎందుకంటే ఆ ఫ్లాష్ బ్యాక్లో ఆ ఎమోషన్స్ అండ్ సెకండ్ హాఫ్లో దీపిక పడుకొని అండ్ షారుఖ్ ఖాన్ వాళ్ళిద్దరి దగ్గర వచ్చే సీన్స్ మాత్రం చాలా బాగుంటాయి. అండ్ మూవీలో సెకండ్ హాఫ్లో వచ్చే విజయ్ సేతుపతి క్యారెక్టర్ మాత్రం బాగుంటుంది. అలా ఎమోషనల్ మంచి మెసేజ్ ఇస్తూ మూవీ అయితే సెకండ్ హాఫ్ అలా సాగుపోతుంది. మూవీ ఎండింగ్ ప్రీ క్లైమాక్స్లో బైక్ రైడ్ షారుఖ్ ఖాన్ యాక్షన్ బ్లాక్ ఉంటుంది. షారుఖ్ ఖాన్ అలా స్క్రీన్ మీద కనిపిస్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. అండ్ క్లైమాక్స్ వెరీ గుడ్ మూవీలో. పర్ఫార్మెన్స్కి వచ్చినట్లయితే అందరూ బాగా నటించారు. మూవీకి మెయిన్ హైలైట్ అంటే షారుఖ్ ఖాన్ గారు ఫాదర్ అండ్ సన్ క్యారెక్టర్లో షారుఖ్ ఖాన్ అయితే చింపు ప్యాకెడేశాడు. అండ్ నయనతార కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఎవరిని మూవీలో అయితే తక్కువ చూపించలేదు, అందరికీ ప్రతి ఒక్కరికి అయితే న్యాయం చేశాడు డైరెక్టర్ అట్లీ గారు. విజయ్ సేతుపతి కూడా చాలా బాగా నటించాడు. చాలామంది యోగిబాబు, ప్రియమణి వీళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్లో డీసెంట్గా అయితే చేశారు. అండ్ మూవీలో బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చినట్లయితే అనిరుద్ధ్ మాత్రం చంపేశారు. ఈ మూవీకి నేను రేటింగ్ ఎంత ఇస్తానంటే 5కి 3.9 అయితే ఇస్తా, నాకు అంత మాత్రమే నచ్చింది. 4 ఇవ్వచ్చు కానీ అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అయినట్టు అండ్ కొంచెం ల్యాగ్ అయినట్లు అనిపించింది, అందుకని నేనైతే 3.9 అయితే ఇస్తున్నా. ప్రతి ఒక్కరైతే ఈ మూవీ అయితే థియేటర్కి వెళ్ళి చూడండి. ఇది మామూలుగా బయట చూసేది కాదు, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే మూవీ ఇది, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదే ఫ్రెండ్స్ జవాన్ మూవీ రివ్యూ. అయితే ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇలాంటి మరికొన్ని మూవీస్ రివ్యూస్ అండ్ మూవీస్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.